ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిన్న ములుకనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో అభివృద్ది పనుల్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ నాయకుల్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఓ టీఆర్ఎస్ కార్యకర్త బీజేపీ నాయకులు బయటకు వెళ్ళిపోవాలంటూ వాటర్ క్యాన్ పెట్టాడు. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని శాంతింపజేశారు. ఉద్యమ సమయంలోనే కాదు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వలసల పరంపర సాగింది. ఎవరో గులాబీ కండువా కప్పుకున్న నియోజకవర్గాల పునర్విభజనతో పదవుల మీద ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎవరికి చెక్ పడుతుందో అన్న అంశం తెర మీదకు వచ్చింది. టీఆర్ఎస్ లోకి కొత్తగా వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో, ఉద్యమకాలం నుంచి పార్టీని అంటుపెట్టుకున్న వారు కూడా అంతే మంది. పాత కొత్త వారిని సమన్వయం చేయటం కోసం సీఎం కేసీఆర్ కొంత అధ్యయనం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్లు తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుంటే అందరినీ సర్దవచ్చని భావించారు. తీరా ఇప్పుడు పునర్విభజన జరిగేటట్టు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు మీద దృష్టి పెట్టింది. మరి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ప్రధానంగా చూస్తే వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్ నుంచే టీఆర్ఎస్ లోకి చేరికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో తమకు నాయకత్వం వస్తుందన్న ఆశతో ఉన్నారా నాయకులు. నియోజకవర్గాల పెంపు లేకపోతే పొలిటికల్ కెరీర్ ఏంటన్న డైలమాలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన సీనియర్ నేతల్లో ఎర్రబల్లి ఒకరు. పాలకుర్తిలో ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న సుధాకర్ రావుకు ఏంటన్న క్లారిటీ లేదు. ఇలా చాలా అంశాలపై క్లారిటీ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ముథోల్ నుంచి ప్రస్తుతం ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రాతినిధ్యం ఉండేది. ఆయన స్థానంలో విఠల్ రెడ్డి గెలిచారు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు. వేణుగోపాలాచారికి పదవి ఉంది కాబట్టి ఆ సమస్య లేదు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ లో బీఎస్పీ నుంచి కోనేరు కోనప్ప గెలిచి టీఆర్ఎస్ లో విలీనమయ్యారు. కానీ అదే స్థానం నుంచి పార్టీలో ఉన్న కావేటి సమ్మయ్య పదవి కోసం ఎదురు చూస్తున్నారు. చేవెళ్లలో కాలేయ యాదయ్య, కేఎస్ రత్నం, గొట్టిముక్కల పద్మారావు, ఇలా చాలా మందిని కేసీఆర్ ఎలా సమర్థిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కొత్త నియోజకవర్గాల ప్రస్తావన లేకపోయినా కొత్త జిల్లాల ఏర్పాటుతో నాయకుల్ని సంతృప్తిపరిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి మరి.